हाय फ्रेंड्स वेलकम टू माय चैनल ना पेर सुरेश ई रोजु वाम मोक्क गुरिंची मीकु तेलियजेयबोतुन्नानु ई वाम मोक्क योक्क शास्त्रीय नामं ट्रेकिस्पर्मम एम्नी इदी एपीएसी कुटुंबानिकि चेंदिनटुवंटि मोक्क साधारणंगा इदी गोल्मालगा दीनि योक्क आकुलु चाला चाला चूडमुच्चटगा उंटायि दीन्नि साधारणंगा वामु क्यारम सीड्स संस्कृत नाम यामिनी अनि पिलुस्तू उंटारु दीनि योक्क आकुलु कांडालु वित्तनालु वेर्लनु औषधंगा कूडा उपयोगिस्तू उंटारु इदि साधारणंगा स्थानिक प्रांतालो चूसिनट्लयिते वामु एक्कुवगा ईजिप्ट प्रांतानिकि चेंदिनटुवंटि मोक्क कानी इंडिया पाकिस्तान अफगानिस्तान इरान इराक वंटि देशाल्लो एक्कुवगा लभिस्तू उंटुंदि मन भारत देशंलो चूसिनट्लयिते మధ్యప్రదేశ్ గుజరాత్ బీహార్ రాజస్థాన్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా ఇది కనిపిస్తూ ఉంటుంది సాధారణంగా బయట ప్రాంతాల్లో కాకుండా మన ఇంట్లో కూడా ఈ వామ మొక్కలు అనేది పెంచుకోవచ్చు అది ఎలా అంటే ఒక కుండి తీసుకుని అందులో 3x4 వంతు మట్టిని వేసి ఒక చక్కనటువంటి వామ కొమ్మను తీసుకుని ఆ కుండిలో నాటి ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఉంటే చాలా అందంగా గుబురుగా పెరుగుతూ ఉంటుంది దీనికి మట్టితో పాటు చిన్న క్రోటన్ మొక్కలు కూడా వేసినట్లయితే క్రోటన్ మొక్కలు అంటే చిన్న గడ్డి మొక్కలు కూడా దీనిలో వేసినట్లయితే ఆ గడ్డి మొక్కలు దీనికి ఎరువుగా ఉపయోగపడుతూ ఉంటాయి ప్రత్యేకంగా దీనికి ఎరువు వేయాల్సినటువంటి అవసరం లేదు ఇది పెరుగుతున్న కొద్దీ చాలా అందంగా ఆహ్లాదంగా కనిపిస్తూ ఉంటుంది ఈ వాము చక్కటి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది అనే విషయం మీ అందరికీ తెలిసిందే వాము ఆకుతో చక్కని పకోడీలు బజ్జీలు వేసుకోవచ్చు అదేవిధంగా జలుబు దగ్గు ఉన్నప్పుడు వేడి నీళ్ళలో వాము ఆకులు వేసి వాము వాటర్ తీసుకున్నట్లయితే కొంతవరకు నివారించవచ్చు అదేవిధంగా ఈ మొక్కకు నీరు అందిస్తున్నప్పుడు మనకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది అదేవిధంగా ఈ మొక్కను నీరు పోస్తున్నప్పుడు ఎక్కువగా ఇది ఆక్సిజన్ను శాతాన్ని పెంచి ఆక్సిజన్ ఎక్కువగా విడుదల చేస్తూ ఉంటుంది అదేవిధంగా మన ఇంట్లో ఉన్న పిల్లలు ఉన్నట్లయితే ఈ మొక్క గురించి తప్పనిసరిగా వినాల్సిందే భారతీయుల వంటిల్లే ఓ ఔషధాల గనిగా చెప్పుకోవచ్చు పూపుల పెట్టెలో ఉన్నటువంటి ఎన్నో పదార్థాలు అనారోగ్యాలు నివారిస్తూ ఉంటాయి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వస్తువు ఏమంటే వామ గింజలుగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా పరిస్థితుల్లో కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ చూసినట్లయితే ఎక్కువగా ఫారిన్ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా చనిపోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే మనం తినటువంటి ఆహార పదార్థాలలో ప్రతి ఒక్కటి కూడా ఒక ఔషధ గుణాన్ని కలిగినటువంటి ఒక మంచి మెడిసిన్గా చెప్పుకోవచ్చు దానికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే పోపుళ్ళు చూసినట్లయితే జీలకర్ర అయితేనేమి వామ అయితేనేమి ధనియాలు అయితేనేమి పసుపు అయితేనేమి రకరకాలైనటువంటి పదార్థాలు అనేవి ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క మెడిసిన్గా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ భారతదేశంలో కరోనా అనేది కొంతవరకు భారతీయులకు రాకుండా ఉన్నదంటే మనకి ఉన్నటువంటి ఆహారపు అలవాట్లుగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ వామ గింజలు అయితే ప్రతి ఇంట్లో ఉండాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఇంటి పెరట్లో ఈ వామ మొక్కను పెంచుకున్నట్లయితే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి చిన్నపిల్లలకు ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది పెద్దలకు కూడా ఉపయోగపడుతూ ఉంటుంది అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ని ఈజీగా బయటపడతారు ఒక వామ గింజలను వంటకాలతో పాటు పలు రకాల పానీయాల తయారీ కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఈ వామ అనేది చక్కనైనటువంటి సువాసన కలిగి ఉండి యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ప్రోటీన్స్ వంటి ఖనిజాలు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తూ ఉంటాయి ఈ వామ గింజల ఆరోగ్యానికి ఉపయోగపడటం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఆయుర్వేద పరంగా చూసినట్లయితే చిన్నపిల్లలు అజీర్తితో కడుపు నొప్పితో బాధపడేవారికి ఇది మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది ఈ వాము ఆకు యొక్క రసంలో తేనె కలిపి చిన్నపిల్లలకు ఇచ్చినట్లయితే ఇమ్యూనిటీ పవర్ అనేది కూడా పెరగడం జరుగుతుంది అదేవిధంగా ఇక తరచుగా చిన్నపిల్లలు దగ్గు జలుబు ఇన్ఫెక్షన్ వంటి వాటితో ఇబ్బంది పడేవారు ఈ వామ ఆకు యొక్క రసం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది అదేవిధంగా కాలినైనటువంటి గాయాలు మచ్చలు ఉన్నట్లయితే దీంట్లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకు ఉపయోగపడుతూ మనం చాలా వరకు తగ్గించడం అనేది కూడా జరగడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఏవైనా సరే పురుగులు శరీరంపై కుడితే ఈ వామ ఆకును రుద్దిన వెంటనే వాటి యొక్క విషం అనేది కొంతవరకు తగ్గించవచ్చు ఈ వాము ఆకులను డైరెక్ట్గా శుభ్రంగా కడిగి
నమిలి మింగినట్లయితే జీర్ణాశయానికి సంబంధించినటువంటి వ్యాధులు కూడా కొంతవరకు తగ్గించవచ్చు. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఈ వంటకాలలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ యొక్క గింజలు ఆకులు కాండాలను చక్కగా కడుక్కొని ఓ పాత్రలో తీసుకుని అందులో ఆకులు వేసి బాగా మరిగించి డికాషన్లో తయారు చేసుకుని అందులో కాస్త తేనె అనేది వేసి త్రాగినట్లయితే జ్వరము తలనొప్పి జలుబు జీర్ణాశయానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి వ్యాధుల నుంచి విముక్తి అనేది పొందవచ్చు. అదేవిధంగా ఇది ఆకుపచ్చనటువంటి ఆకులతో మంచి సువాసన కలిగి ఒక అలంకారమైనటువంటి ఒక అందమైన వాటి ఆకులని కలిగి ఉంటుంది. అదేవిధంగా సాధారణంగా జలుబును కూడా నయం చేస్తుంది. తేనెతో కలిపి తీసుకున్నప్పుడు వామ ఆకుల యొక్క రసాన్ని ఎక్కువగా శిశువుల్లో సాధారణంగా జలుబు మరియు దగ్గు నయం చేయడంలో కూడా ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా జీర్ణక్రియను కూడా పెంచుతూ ఉంటుంది. అదేవిధంగా నోటి నుంచి వచ్చేటువంటి దుర్వాసనను తొలగించడానికి దీని యొక్క ఆకులను లేదా గింజలను నమిలినట్లయితే నోరు అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. అదేవిధంగా ఆహారం సిద్ధం చేయడానికి కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. వాముతో పోల్చినట్లయితే వాము ఆకులను త్వరగా తక్కువగా వంటకాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వాటిని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో బజ్జీలకి పకోడీలకి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. వాటిని శనగపిండిలో ముంచి అడ తయారు చేసి బజ్జీలు కూడా వేయడం జరుగుతుంది. అదేవిధంగా సలాడ్లు కూడా తయారు చేస్తూ ఉంటారు దీని నుంచి. అదేవిధంగా ఈ యొక్క ఆయుర్వేద ఉపయోగాలు చూసినట్లయితే కడుపు నొప్పిని తగ్గించడానికి మలబద్ధకానికి బరువు తగ్గడం కోసం కూడా ఈ వామాకులను ఉపయోగిస్తూ ఉంటారు. గర్భధారణ సమయంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పెయిన్స్ని తగ్గించడానికి కూడా ఈ యొక్క వామాకులను ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే దగ్గు ఆయాసము ఉపశమం వంటి సమస్యలను తగ్గించడానికి కూడా ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే కడుపు నొప్పి చూసినట్లయితే కడుపు నొప్పిగా ఉంటూ బిగితగా ఉన్నటువంటి బాధతో బాధపడేవారు ఈ ఉపశమనం కోసం వాము బాగా దంచి దాంట్లో కాస్త పటిక పంచదార వేసి తీసుకున్నట్లయితే కొంతవరకు తగ్గించవచ్చు. అదేవిధంగా పచ్చకామర్ల వ్యాధి కానీ బాడీ అనేది ఎక్కువగా వేడిగా ఉన్నట్లయితే ఈ యొక్క వామును కాస్త వేయించి దాంట్లో చక్కనైనటువంటి పటిక పంచదారను తీసుకొని ఒక పౌడర్లా నిల్వ చేసుకొని రోజుకు 3 పూటలా తీసుకున్నట్లయితే దేహంలో ఉన్నటువంటి వేడి శాతాన్ని కూడా తగ్గించవచ్చు. మరి ఎందుకు ఆలస్యం? ఇన్ని ఆరోగ్య ఉపయోగాలు ఉన్నటువంటి వామ మొక్కను ఈరోజే మన పెరట్లో పెంచుకుని ఆరోగ్యవంతంగా జీవిద్దాం. ఇంకా మరొక వీడియోలో మీ ముందుకు ఒక కొత్త టాపిక్తో రావడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేసి షేర్ చేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తారని ప్రతి ఒక్కరికి కూడా కోరుతూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.